అధ్యాయం యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసికొనుచూ సంగమనకు వెలుపటి వారి ఎడల జ్ఞానము గలిగి నడుచుకొనుడి ప్రతి మనిషినికి ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమియవలెనో అది మీరు తెలిసికొనటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన మీకు తెలియజేయును మీరు మా స్థితి తెలిసి మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన వనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్ణబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే దేవిని రాజ్యము నిమిత్తము నా జతపని ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగెను మీలో ఒకడును క్రీస్యుసు దాసుడునైనా ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడును మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవదికేయ వారి కొరకును హీరోపలి వారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను లూకా అను ప్రియుడైన వైద్యుడును డామాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకుని తరువాత లవదికియా వారి సంఘములోనూ చదివించుడి లవదికియకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి మరియు ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని జాగ్రత్త జాగ్రత్తపడుమని అర్కిప్పుతో చెప్పుడి పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి